నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్ సార్. సార్, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎన్ని చెప్పుకున్నా కూడా వస్తూనే ఉంటాయి. సార్, బేసిక్గా ఇప్పుడు క్లైమేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వర్షాకాలంలో ఎండ రావడం, ఎండాకాలంలో వర్షం పడడం, ఇలా ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటుంది కదా. సో అసలు ఫేస్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే దీనివల్ల మనకి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు దురదలు రావడము అండ్ రెడ్నెస్ రావడము ఫేసెస్కి, ఇలా అంతా జరుగుతూ ఉంటుంది కదా. సో దీనికి ఏదైనా సజెషన్స్ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్, అంటే ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు, ఈ ఇయర్ ఎస్పెషల్లీ మనకు ఈ మేలాగా ఇప్పుడు సెప్టెంబర్ వస్తున్నా అదే రకంగా ఉక్కపోతుంది, ఎండలు ఉన్నాయి. సపోజ్ మనకు ఉండే వాటిల్లో ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, ఈ మూడు, బట్ అన్నీ ఒకదాని వెంట ఓవర్లాప్ అయిపోయాయి. ఇప్పుడు మనకు చలి ఆల్రెడీ స్టార్ట్ కావాలంటే కొద్దిగా మనకు అక్టోబర్ కానీ నవంబర్ కానీ పడుతుంది, కానీ అప్పటి వరకు కూడా ఎండలు ఉన్నాయి. సో ఇది ఒక ఇది అనేది. సో ఇది కాకుండా మనకు ఇప్పుడు కూడా ఈ ఉక్కపోత ఎండ ఉన్నప్పుడు యూజువల్గా బయట టెంపరేచర్ని బట్టి మన బాడీ టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే స్కిన్ టెంపరేచర్ అనేది మెయింటైన్ కావాలి లెక్క ప్రకారంగా. అయితే ఈ స్కిన్ టెంపరేచర్ అనేది, అంటే థర్మో రెగ్యులేటరీ సెంటర్ అంటారు, అది మనకు స్వెట్టింగ్ ద్వారా కూల్ అయ్యి మనకు నార్మల్గా కన్వర్ట్ చేస్తుంది. సో రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏంటంటే అది చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళ అనేది కాకుండా ఏసీ ఎక్కువ వేసుకోకుండా ఉండడం, లేదా ఏసీ టెంపరేచర్ 27 పెట్టడం, ఇట్లా ఇంట్లో ఏసీ ఉన్నా కూడా అది ఫ్యాన్లోనే ఏసీ వేసుకుంటారు కానీ ఫ్యాన్లోనే తిరుగుతూ ఉంటుంది. బట్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాతావరణంలో ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు లోపల మనం గది లోపల ఉండేది అది మనకు ప్రాబ్లం అవుతుంది, అంటే టెంపరేచర్ అనేది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉక్కపోతకు గురై మనకి ఏంటంటే చర్మం పైన పొక్కులు వస్తూ ఉంటాయి. సో మనకు అలా జరగకుండా ఉండాలంటే మనకు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఈ చర్మం పైన దురదలు రావడం కానీ లేకపోతే ఎరుపు రావడం కానీ జరిగినప్పుడు ఎవరైనా కూడా మంచి పీక్గా ఉండే ఎండలో లేడీస్ అయితే స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళాం. దానికి తోడు మనకు సన్స్క్రీన్స్ అంటే చాలామంది వాడుతున్నారు, అది ఇబ్బంది కాదు, ఇబ్బంది పెట్టదు. సో సన్స్క్రీన్తో పాటు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే హ్యాండ్స్కు గ్లవ్ వేసుకోవడం, సో కాటన్ బట్టలు వేసుకోవడం, నైలాన్ అవాయిడ్ చేసి. సో ఆ కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల మనకు చర్మంలో ఎంత మనకు ఉక్కపోతున్న చెమట పట్టినా కూడా మనకు అది అబ్జార్బ్ చేసుకుంటుంది, నైలాన్ అయితే అబ్జార్బ్ చేసుకోలేదు. దానివల్ల అట్లీస్ట్ కొద్దిగా వచ్చిన ఈ చెమట పొక్కులను తగ్గించుకోవచ్చు, ఎరుపును తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు బయట చాలా ఈ క్యాలడ్రిల్ లోషన్స్ అనేటివి, ఇవి పాతదే కొత్తదేం కాదు, అది వాడుకోవడం, సోప్లో ఈ మాయిశ్చరైజర్ బేస్ లేకుండా పూసుకోవడం. చాలామందిలో ఇప్పుడు గమనించింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ, అంటే తీసుకునే జాగ్రత్త అనేది బాగానే ఉంది, అంటే బయటికి వెళ్ళడానికి ముందు సన్స్క్రీన్ వాడుతున్నారు. బట్ ఇక్కడ ఒక మిస్గైడ్, అంటే అందరూ కూడా చాలామంది ఈ సన్స్క్రీన్ పైన మాయిశ్చరైజర్ లేకపోతే మాయిశ్చరైజర్ పైన సన్స్క్రీన్ వాడటము జరుగుతుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఆల్రెడీ బయట టెంపరేచర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సన్స్క్రీన్లో ఒక బేస్ ఇచ్చి ఉంటాడు, బట్ వీళ్ళు ఎప్పుడైతే ఆ మాయిశ్చరైజర్ అనేది వాడి దానిపైన సన్స్క్రీన్ వాడతారో అప్పుడేమవుతుందంటే లోపల తయారైన సీబం కావచ్చు, స్వెట్ కావచ్చు, మనకేంటంటే అలాగే లోపల ఉండిపోతుంది. తద్వారా మనకేమవుతుందంటే మళ్ళీ కొద్దిగా చెమరకాయల్లాగా గొల్లలు వస్తాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది అలా చేయకూడదు. ఓకే, రైట్ సార్. కాలర్ ఉన్నారు, సంధ్య గారు తిరువూరు నుంచి. నమస్తే అండి. తిరువూరు నుంచి సంధ్య గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. హలో. నమస్తే మేడం. నమస్తే మా సంధ్య, చెప్పమ్మా. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పమ్మా సంధ్య. సార్ మా పాపకి 28 సార్, లాస్ట్ 4 ఇయర్స్ గా మేము రాజు డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము. ఓకేమా.
సోడి అని వచ్చి బయటికి కనిపించే విధంగా బాగా మచ్చలు మచ్చలుగా ఉంది సార్. ఓకే, అది ఒక క్రిస్టల్ సాల్ట్ ఇచ్చారు, లూలిక్ అండ్ జోన్ అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, కేజెడ్ సోప్ ఇచ్చారు. ఓకేమా, హలో సార్, అది ఇచ్చిన యూజ్ చేసిన 4 డేస్ 5 డేస్ ఒక 1 వీక్ దాకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సరేమ్మా, సంజయ్ పాపకి ఏం చేస్తారంటే చాలా మందిలో ఈ సోబి మచ్చలు అనేటి మనకు ఫ్రీక్వెంట్గా రిపీట్ కావడానికి సన్లైట్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది కొద్దిగా తక్కువ ఉండడం వల్ల కూడా ఉంటుంది. సో పాపకు ఒక్కసారి ఏంటంటే తీసుకొని రాగలిగితే అది అసలు మట్టి శోభ తెల శోభ అనేసి రోకలి పొడ అంటారు కదా మనకు, సో అలాంటిదే చూసి చెప్తాము. డాక్టర్ గారు రాయించిన మందులతో పాటు పాప 20 ఇయర్స్ కదా మీరు చెప్పింది, ఎంత వెయిట్ ఉంటుందమ్మా పాప? సరే, దాంతో పాటు కీటకనజోల్ టాబ్లెట్ దొరుకుతుందమ్మా 200 mg, అది ఒక 10 డేస్ తీసుకోండి అమ్మా. తీసుకొని మీరు ఒక 20 డేస్ అలా వాడి చూడండి అమ్మా, వాడి చూసిన తర్వాత రండి. ఒకవేళ అది కాకుండా ఏదన్నా చూడడానికి మనకు సోబి మచ్చల లాగా ఉండి ఏదన్నా వేరే ఇంకా వేరే ఇతర సమస్య ఏమైనా ఉందనేసి చూసి చెప్తానమ్మా నేను. ఏం లేదు సార్, ప్రెజెంట్ అయితే అదేనో, అది బయటికి కనిపించినందువల్ల పాప డ్రెస్ వేసుకోవాలన్నా చేయాలన్నా బాగా మచ్చలు మచ్చలుగా తెల్లగా కనిపిస్తుంది. సంజయ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా, కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం తోటి ముడిబడి వేరే సమస్యలు కూడా ఉండొచ్చు కదా, అది ఉంటుంది. ఒకసారి మీరు వాడి చూడండి, వాడి చూసిన తర్వాత మిగిలిన అలాగే వాడుకోవచ్చు. ఈ టాబ్లెట్ ఒకటి వాడి చూడండి, ఒక 10 టాబ్లెట్స్ వాడండి. 10 టాబ్లెట్స్ వాడిన తర్వాత ఒక 10 డేస్ అలా వెయిట్ చేయండి, ఒకసారి తీసుకుందండి అమ్మా. సరేనా? ఓకే సార్. మేడం ఒక్క నిమిషం మేడం, నాకు స్కిన్ మీద కొంచెం ర్యాషెస్ లాగా వస్తుంది సార్, అది గీరినందువల్ల పొడపొడిగా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది సార్, అది చాలా ఇచ్చింగ్ ప్రాబ్లం అవుతా ఉంది సార్, చిన్న గుల్లలు గుల్లలుగా మచ్చలు మచ్చలుగా వస్తుంది హ్యాండ్స్ మీద. మీరు మీరు మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందేనమ్మా. సరేనా, పాపదైతే స్ట్రైట్ గా మీకు ఆల్రెడీ చూపించుకున్నారు కాబట్టి చెప్పగలిగాను. మీకు వాతావరణం ఉంది ఎలర్జీనా లేకపోతే ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లం ఉంది అనేది చూసి చెప్తానమ్మా. ఓకే సంధ్య గారు, సో మీరు ఒక్కసారి సార్ ని కన్సల్ట్ అవ్వండి. సార్ అలాగే ఇప్పుడు ఎండాకాలంలో ఆల్రెడీ వేడి ఉంటుంది బాడీలో, సో వీటికి సన్స్క్రీన్ లోషన్స్ అనేది, అంటే స్వెట్ ఎక్కువ వస్తుంది జిడ్డు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సన్స్క్రీన్ లోషన్స్ అనేది ఏదర్ జెల్ రూపంలో ఆర్ క్రీమ్ రూపంలో ఉంటాయి కదా, సో ఇవి అప్లై చేసుకున్నప్పుడు ఈ వేడికి అంటే ఆ జిడ్డుకి ఈ క్రీమ్స్కి ఉన్న జిడ్డుకి పింపుల్స్ అనేది ఫామ్ అవ్వవా? మీకు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇప్పుడు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 30 అనేది చాలా తక్కువగా అడ్వైజ్ చేస్తున్నాం, 50 ప్లస్ కానీ అడ్వైజ్ చేస్తున్నాం ఎక్కువ. అయితే సన్స్క్రీన్స్ కొద్దిగా అడ్వాన్స్డ్ అనేటి ఇప్పుడు ఎవరికైనా జిడ్డుగా ఉంది ఆయిలీ స్కిన్ వాళ్ళకు సపరేట్గా, నార్మల్ స్కిన్ వాళ్ళకు సపరేట్గా లోషన్ ఫార్ములేషన్, కొంతమందికి ఇప్పుడు లేడీస్ ముఖ్యంగా ఏదంటే టింట్ బేస్ కానీ కొద్దిగా బేస్ అనేది మ్యాట్ ఫినిషింగ్ ఉండాలంటారు, రకరకాలు అంటే ఒక్కొక్కరు కొంతమంది డ్రైగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఆయిలీగా ఉంటే ఇష్టపడతారు, వీటిలో బేస్ అనేది రకరకాలుగా ఉంది. మనకు వాళ్లకు ఏ టేస్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఆయన ఇస్తారు. కొంతమందికి ఏంటంటే ఫౌండేషన్ బేస్ కూడా వచ్చున్నాయి, అంటే మీరు సపరేట్గా ఇక్కడ సన్స్క్రీన్ వన్స్ అప్లై చేసిన తర్వాత దానికి ప్యారలల్గా అనేది మళ్ళీ దానిపైన పౌడర్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. యూజువల్గా సన్స్క్రీన్ అనేది ఒకవేళ ఆఫీస్ అంటే అవుట్డోర్ వర్క్ కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ అది అప్లై చేసుకున్న తర్వాత దానికి అంటే అబ్జర్వ్ కావడానికి సర్టన్ టైం అంటే 15 to 20 మినిట్స్ టైం ఇవ్వగలిగితే నీట్గా అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన పని లేదు, దానిపైన మీరు ఫౌండేషన్ కానీ లేకపోతే ఫౌండేషన్ లాంటి పౌడర్ ఏదైనా ఉంటే రాసుకోవచ్చమ్మా, మళ్ళీ ఫౌండేషన్ అంటే ఇబ్బంది అవుతుంది. ఓకే రైట్ సార్. రేబాల్ నుంచి రఫీ గారు నమస్తే అండి. హలో రఫీ గారు, చెప్పండి మేడం. నమస్తే అండి రఫీ గారు, మీరే చెప్పాలి సార్ ఏంటి మీ ప్రాబ్లం సార్? బాబుకి ఒక సంవత్సరం నుంచి మామూలుగా దురదలు పుండు లాగా వస్తున్నాయి సార్. అదే వేరే మన నాగార్జున పర్లేదు, డాక్టర్ గారి మీరు డాక్టర్ల గారి పేరు ఏం చెప్పాల్సిన పని లేదు, మీరు డాక్టర్ దగ్గర చూపించినారు కదా ఆ మందులు ఏమన్నా ఇంకో పేరు తెలుసా, ఏదైనా చెప్పారా పలాని సమస్య అనేసి?
అదేందో గజ్జి కురుకులు అని చెప్పారు సార్, వాడాము సంవత్సరం నుంచి ఆయిల్మెంట్ టాబ్లెట్లు వాడాము, అదేం తగ్గడం లేదు. ఒకటే రాత్రి పగులు కూడా గీకుతా ఉంటాడు సార్. ఇంట్లో బాబుకి కాకుండా ఎవరికైనా ఉందండి? ఇది పాపకు ఉంది సార్. అది ఏంటంటే ఆ పాప చెట గజ్జి గుర్తుప్పులు లాగా లేదు, అదేమైందో ముళ్ళు ముళ్ళు లాగా రౌండ్ గా వస్తా ఉండే, మనం పనస్థాయి మీద చేయి పెట్టే అట్లా మనకు అంటది అంటే అవునండి, అదే టైప్ లో పాపకు రౌండ్ గా పాపకు వస్తుంది. ఆ పాపకు వచ్చి ఈ విటమిన్ లోపం ఉంటుందండి, విటమిన్ ఏ లోపం ఉంటుంది. బాబుకి మాత్రం ఎలర్జీనేనండి. ఏదన్నా దోమలు కొట్టి కానీ లేకపోతే బయట బాబు ఎక్కువ ఆడుతూ ఉంటాడా ఏదన్నా? పాప కాదండి, పాప వచ్చి విటమిన్ ఏ లోపం అండి. అది విటమిన్ ఏ క్యాప్సూల్స్ బయట దొరుకుతాయి, ఎక్విజాల్ ఏ అనేసి, అది కొద్ది ఆకుకూరలు అది బాగా పెట్టాలి సార్ మీరు. అదే ఏంటంటే పాపకి మధ్య తలలో కూడా ఎక్కువ జిల్ వచ్చేస్తుంది సార్. తలలో ఎక్కువ జిల్ వస్తే మీరు ఏంటంటే కీటకోనజోల్ షాంపూ దొరుకుతుందండి, కీటకోనజోల్ షాంపూ అని దొరుకుతుంది. తలకు ఆయిల్ పెట్టకుండా కొద్దిగా ఈ షాంపూ వారానికి ఒక 2 సార్లు అలా పెట్టుకోండి సార్. పెట్టుకొని తలస్నానం చేయండి. మీరు మళ్ళీ వచ్చి ఒక 10-15 రోజులు 2 వారాలు వాడిన తర్వాత ఒకసారి ఏదన్నా తీసుకొని రాగలిగితే చూసి చెప్తాను. సరేనా? సరే సార్. ఇప్పుడు ఏంటంటే బాబుకి ఇది రాత్రి పగులు ఒకటే చేతులకి కాళ్ళకి గోకేస్తున్నాడు. ఇప్పుడు సార్ మీరు రఫీ గారు ఇంత డాక్టర్ గారికి ఆల్రెడీ చూపించినారండి, ఆ చీటీలు చూస్తే మనకు జబ్బు అర్థమవుతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి ఎలర్జీ ఏదైనా ఉండొచ్చు అనేసి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలంటే ఖచ్చితంగా పేషెంట్ ను చూడాలండి. కొన్ని విషయాల్లో ఫోన్ లో చెప్పగలిగింది కాదు సార్ కొద్దిగా. ఓకే రైట్ రఫీ గారు, మీకు అడ్రస్ ఐడియా ఉందండి? అడ్రస్ ఐడియా ఉందా హాస్పిటల్? అంతేనండి, మీరు చెప్పి మీకు ఐడియా ఉంది. సార్ అండ్ చాలా మంది అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు కొంతమంది ఉంటారు. సో వీళ్ళు డైరెక్ట్ గా మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళేసి సంథింగ్ హెయిర్ కి కావచ్చు, ఫేస్ కి కావచ్చు, రకరకాలది క్రీమ్స్ కావచ్చు, ఇవన్నీ టాబ్లెట్స్ కావచ్చు తీసుకుంటూ ఉంటారు కదా. సో దాని మీద మీరేమంటారు? ఇక్కడ అనడానికి ఏం లేదమ్మా అర్చన. యాక్చువల్గా మనకు మెడికల్ షాప్ కాదు లేకపోతే ఆన్లైన్ కాదు, వితౌట్ ఎగ్జామినేషన్ తీసుకుంటూ ఉన్నారు. దాంట్లో మెయిన్గా మచ్చలకు అంటే మొటిమల ద్వారా ఏర్పడిన మచ్చలకు కానీ లేకపోతే తెలుపు రావాలని కానీ స్కిన్ లైట్ కానీ మెలాక్వేర్ అని కానీ ఇది చాలా ఫెమిలియర్ అసలు దాదాపు. అయితే ఇప్పుడు ఇచ్చేవాళ్ళది ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎవరైనా కూడా ఒక డాక్టర్ది ఇవ్వాలంటే అది ఖచ్చితంగా షాపుల దగ్గరికి వాళ్ళకున్న పరిధిలోనో వాళ్ళకున్న పరిచయాల్లోనో వాడమని అది అని మంచి మనస్సుని ఇస్తారు. బట్ దాన్ని ఏంటంటే మెడిసిన్ మిస్యూజ్ అవుతూ ఉంది. సో వీళ్ళు వాడే క్రమంలో ఎప్పుడైతే ఆ ఫెయిర్గా కనిపిస్తారో ఇంకా వాళ్లకు ఎక్కువ కావాలనేది అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ మెడిసిన్కు ఒక సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని తీసేయని కూడా తీసేయలేరు. సో ఇది వచ్చి మామూలుగా రెగ్యులర్ స్కిన్ లైట్ సంబంధించి, ఇప్పుడు ఇక్కడ ఫేస్ వాష్లు కానివ్వండి, సీరమ్స్ కానీ రకరకాలు ఆన్లైన్లో వస్తున్నాయి, షాపుల్లో డైరెక్ట్గా పోయి కొంటున్నారు, లేదా మా దగ్గరికి డాక్టర్స్ దగ్గరికి వచ్చేలోపే ఆల్రెడీ వాళ్ళు వాడి దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వస్తున్నారు. బట్ ఏదైనా క్రీమ్ బేస్ కానీ జెల్ బేస్ కానీ సీరమ్ బేస్ కానీ వాళ్ళకున్న స్కిన్ టైప్ ఆధారంగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా సజెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్లకు ఎన్నో మైండ్లో చాలా అంటే క్వశ్చన్ మార్క్స్ కావచ్చు, లేకపోతే ఇలా ట్రీట్మెంట్ కావాలి అలా ట్రీట్మెంట్ కావాలి మనం బయట విన్నది అన్నీ కలిపి ఒకటేసారి కావాలనుకుంటారు. బేసిక్గా ఒకరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొటిమలు మచ్చలు స్కార్స్ అంటే మొటిమల ద్వారా ఏర్పడిన గుంటలు అనుకోండి, 3 వచ్చారనుకోండి సపోజ్, వీళ్ళు వచ్చిన తర్వాత డాక్టర్ ఏది పికప్ చేస్తాడు, కానీ పేషెంట్కు అక్కడ వచ్చింది మాత్రం నాకు ముందు మచ్చలు పోవాలి గుంటలు పోవాలి సార్, కానీ డాక్టర్ చెప్పేది దీనికి రివర్స్ ఉంటుంది, అయ్యా మీకు ముందు మచ్చలు పోతే కానీ మనకు చెయ్యి. సో అదే మనకు వేరే దగ్గర అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ప్యాకేజెస్ చేయడం లేకపోతే మచ్చలు ఇది చేయడం ఇది జరుగుతుంది. బట్ దీనివల్ల ఎక్కువ లూజర్ వచ్చి యాక్చువల్గా పేషెంట్. రైట్ సార్. ఆసిఫా గారు లైన్లో. ఆసిఫా గారు నమస్తే అండి. హలో.
హలో ఆసిఫా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మా ఆసిఫా, చెప్పమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ ఈ మందు అనేది పూర్తి నివారణ ఉంటుందా సార్? అసలు ఎన్ని ఎన్ని మంత్స్కి తగ్గుద్ది? మా క్వశ్చన్ అనేది చాలా చిన్నదే, కానీ ట్రీట్మెంట్ మాత్రం మంగు అనేది పోగొట్టడం చాలా కష్టం. ఒకటి స్ట్రైక్ ఆన్సర్. కానీ మంగు నివారణ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు ఏ పర్సన్కైనా కూడా ఒక్కసారి మంగు వచ్చిన తర్వాత రకరకాల, అది డైట్ వల్ల కావచ్చు, లేకపోతే అల్ట్రావైలెట్ రేస్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, వంశపారంపర్యంగా కావచ్చు, ఏదైనా కూడా ఎక్కువ ఈ రీజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఆ రీజన్స్ను కంట్రోల్ చేసుకుంటూ నలుపును చిన్నగా తగ్గిస్తూ రావాలి. చాలా కేసెస్లో అంటే ఒక 100 మంది మంగు వచ్చిన వాళ్ళలో చూసుకుంటే, బట్ ఏదో ఒకటి అంటే మెడిసిన్ వాడుతూ, లేజర్ కానీ కెమికల్ పీల్స్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ చేయడం వల్ల మంగును దాదాపు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కంట్రోల్ పెట్టుకున్న తర్వాత చిన్నగా ఉన్న నలుపు అనేది తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ క్లయింట్స్కు లేదా పేషెంట్స్కి ఏంటంటే, మనకు ట్రీట్మెంట్ సర్టన్ టైం పీరియడ్ అనేది చెప్పడం అనేది చాలా కష్టం. ఎప్పుడైతే టైం పీరియడ్ అనేది చెప్పామో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాలి. హలో, సో ఇక్కడ వేరే కొన్ని సందర్భాల్లో అనుకోండి, ఏదైనా గడ్డలు లేకపోతే మొటిమలు గుళ్ళలు అనుకోండి, వీటిని లేజర్ ద్వారా తొలగించేసి ఆ మచ్చలకు సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఈ మంగు అనేది మాత్రం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా చేసినప్పుడు ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది లేజర్ వచ్చి మనకు ఏదైతే నలుపు రంగు ఉందో అది మెలనిన్. ఆ మెలనిన్ అనేది మనకు స్లోగా ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ వెళ్ళాలి. కొంతమందికి 5 సిట్టింగ్స్ లోపల రెస్పాండ్ అవుతుంది, కొంతమందికి వచ్చి 10 కూడా పడుతుంది. బట్ ఈ 10 సిట్టింగ్స్ తర్వాత 100% పోతుంది అంటే 100% పోదు, కానీ ఒక 60-70% అనేది రిజాల్వ్ అవుతుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మెడిసిన్స్ ద్వారా, అంటే ఇంటర్నల్గా ఏదైతే డైట్ కానీ లేకపోతే ఏదన్నా మనకు రీజన్ ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయడం వల్ల స్లోగా ఏంటంటే నార్మల్కి వస్తుంది. బట్ ఆ టైం అనేది, ఆ స్పేస్ అనేది ఖచ్చితంగా మనకు ఆ ప్రాబ్లం అంటే ఆ మంగుకి ఇవ్వాలి. ఈ ఇచ్చేలోపు ఏంటంటే, కొన్ని రకాలు మెడిసిన్స్ వాడేసి ఇప్పుడు ఈ మంగుకు ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది డాక్టర్స్కి చాలా ఛాలెంజింగ్. ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా మనకేంటంటే సర్టన్ లిమిట్ ఉంది. నేను యూట్యూబ్ లో చూసా సార్, ఇమిడియట్లీ ఒక ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చారు. మీరు ఏమనుకోకుండా నా నంబర్ ఉంటుంది యాడ్ లో, ఆ నంబర్ కు అది ఏది లింక్ పంపించండి, నేనే ఆ మిషన్ తీసుకొచ్చి మీకు ఫోన్ చేస్తానమ్మా. అంటే నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఒక క్లయింట్ ఎవరన్నా పేషెంట్ ఎంటర్ అయ్యారు క్లినిక్ లో, సరే నేను లేజర్ చేశాను, ఒక్క సిట్టింగ్ లో పోయేటట్లయితే మేము ఎందుకు తెచ్చుకోము మిషన్? సో రెండవది, ఎప్పుడైనా కూడా రిజల్ట్ అనేది బిఫోర్ ఆఫ్టర్ చూపించేటప్పుడు దాంట్లో ఎప్పుడు కూడా డ్యూరేషన్ మెన్షన్ చేయం, ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది బిఫోర్, అంటే పేషెంట్ నేను ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత ఆ సెషన్స్ అనేటివి ఎప్పుడు చెప్తామో, ఆ చెప్పాలంటే ఆ యాడ్ వచ్చి ఒక గంట ఉండాలి. గంట యాడ్ అయ్యాలంటే ఆస్తులు తీసుకెళ్ళి వీళ్ళకి అమ్మేసేయాలి. సో ఎప్పుడు కూడా అంటే పేషెంట్ను ఇది ఉంది అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ లేజర్ నేమ్ మెన్షన్ చేస్తాము, పలాని మంగుకు లేకపోతే పిగ్మెంటేషన్కు, పింపుల్స్కు ఈ ట్రీట్మెంట్ ఉంది అనేది మా దగ్గర ఉందనే చెప్తాం. బట్ నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ వచ్చేసరికి అది క్లయింట్ని చూసిన తర్వాత మీకున్న సివియారిటీని బేస్ చేసుకొని అది 5 సిట్టింగ్లో 10 సిట్టింగ్లో అనేది ఎలాబరేట్ చేసి చెప్తాం. లేదు సార్, నాకు ఇప్పుడు లైట్ స్టార్ట్ అంతే, కొంచెం కలర్ ఫేర్ గా ఉంటా నేను, కలర్ ఉండేసరికి కొంచెం బాగా నా ఫేస్ మీద అది. మీ సారీ, ఇది అమ్మా మీరు అడుగుతున్నారు. సో ఇప్పుడు స్టార్టింగ్ ఉండేవాళ్లకు మీరు దాని గురించి ఇబ్బంది ఏం లేదు, స్టార్టింగ్ ఉండేవాళ్లకు ట్రీట్మెంట్ అనేది మెడిసిన్స్తోనే కంట్రోల్ చేయొచ్చు. బట్ స్టార్టింగ్ ఉండేవాళ్లకు లేజర్ అనేది అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ మీరు యూట్యూబ్లో చాలామంది చూసి చిన్న బిడ్డలకు, ఒక 3 సంవత్సరం బిడ్డకు వచ్చి నాకు మంగళాన్ని మచ్చుంది సార్ లేజర్తో తీయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్ ద సేమ్ టైం లేజర్కు సర్టన్ లిమిట్స్ అయితే ఉన్నాయి.
ఆ లేజర్కు ఏజ్ అనేది, ఏజ్ లిమిట్ కానివ్వండి, లేకపోతే పిగ్మెంటేషన్ అనేది గ్రేడింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ప్లానింగ్ అనేది ఉంటుంది. కానీ అందరికీ మంగని వచ్చిన వాళ్ళకి అందరికీ లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయడానికి కూడా వీలు కాదు. ఓకే, రైట్ మేడం. మీరు ఫర్దర్ గా సార్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ లో ఫర్దర్ కన్సల్ట్ అవ్వచ్చు. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూరు గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయుచున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నిడిలింగ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-స్విచ్ ఎండియాగ్ లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపెర్లకు చికిత్స మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. అండ్ నెక్స్ట్ కాలర్ పెంచులే గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి సార్. పెంచులే గారు సార్, సార్ టీవీ సౌండ్ తగ్గించండి సార్. అది పక్కన ఉండొద్దు, దూరంగా రండి. ఇప్పుడు మీ సమస్య ఏంటో తెలియజేయండి. అదే చల్ల పళ్ళగా ఉన్నాయి, వాళ్ళంతా జిల్లుగా ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది పెంచలే గారు? సార్ ఒక 6 నెలల నుంచి ఉన్నాయి సార్. ఏదైనా మందులు వాడారండి? వాడాను సార్, అయినా కూడా తగ్గలేదు. షుగర్ ఏమన్నా ఉందా? షుగర్ లేదు సార్. మీ వయసు ఎంత? నా వయసు వచ్చేసి 48. ఇప్పుడు మందులు వాడినప్పుడు మీకు కొద్దిగా కూడా గుణం కనిపించడం లేదండా పెంచలే గారు? మందులు ఆపిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తిరగబడుతూ ఉందండి? ఇంకేం లేదు సార్, అట్లే ఉన్నాయి. అట్లే ఉన్నాయా? సరే, బయట ఏంటంటే హాలోవేట్ అనేది ఆయింట్మెంట్ దొరుకుతుంది, అది వాడి చూడండి. ఏం పేరు సార్? హాలోవేట్. హాలోవేట్ వాడి చూడండి. సిట్రిజిన్ టాబ్లెట్స్ సార్. పెంచలే గారు మీరు ఒక పని చేయండి సార్, చెప్పేది వినండి, తర్వాత ఈ లైవ్ యాక్టివిటీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు, అప్పుడు మీరు ఏం మాట్లాడారు సార్, ఏం చెప్పారు అనేది మీరు క్లియర్ గా అక్కడ వరకు పాస్ చేసుకొని వినొచ్చు. ఓకేనా? టాబ్లెట్ కూడా సిట్రిజిన్ టాబ్లెట్ ఒక 10 రోజులు వాడి చూడండి, సరేనా? ఒకవేళ అప్పుడు మీకు ఉపయోగం లేకపోతే వచ్చి కనిపించండి పెంచలే గారు. నమస్తేనండి. రైట్, థ్యాంక్ యూ పెంచలే గారు. సార్, సో ఇందాక కాలర్ అడిగినట్టు చాలా మంది ఎందుకు సార్ ఈ యూట్యూబ్స్ అనేది అది ఇది చూసి, అంటే ప్రముఖ ఛానల్స్ కూడా ఈ మధ్య అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు, ఈ సోప్ వాడంగానే వెంటనే తెల్లగైపోతారు, ఉన్న ఫేస్ అంతా మారిపోతుంది అని, ఇవి అసలు నిజమేనంటారా? మీరు ఎంత బాగా అడిగినా అమ్మా, ఇక్కడ కొంతమంది ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉన్నారు 1 వీక్ లోపల అనేది. ఏదో ఒక ఇది క్రియేట్ బజ్ అనేది క్రియేట్ చేయకుండా కుదరదమ్మా ఇది. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ కాదు, రియల్ ఫ్యాక్ట్ అనేది చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆవిడ అడిగారు కదా, ఇప్పుడు యూట్యూబ్లో ఫలాని లేజర్, అసలు ఆ లేజర్కు అంత క్యాపబిలిటీ ఉండి ఒక సిట్టింగ్లో అంత మాయం చేయగలిగితే ఎందుకు డాక్టర్లు? ఇప్పుడు నెల్లూరులో చాలామంది ఉన్నారు, చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అయితే నెల్లూరుకే వచ్చున్నాయి, బట్ మేమెందుకు కొన్నాం? అది అది ఇంపో ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, బట్ మిరాకిల్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్లకు చాలా మిరాకిల్స్ కావాలి, మిరాకిల్స్ ఎప్పుడు జరగవు. మనం ఏం చేయకుండా ఎటువంటి కేర్ అనేది లేకుండా డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాం అయిపోవాలి అంటే మాత్రం కాదు. వాళ్ళ ఒంటి తీరు, స్కిన్ టైప్, దీన్ని బేస్ అండ్ సివియారిటీ ఆఫ్ పిగ్మెంటేషన్, ఈ మూడింటిని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఒక పర్సన్ అంత మంచి కలర్ లేడు, నార్మల్గా ఉన్నారు, ఒకరు బాగా ఫెయిర్గా ఉన్నారు, బట్ ఈ ఫెయిర్గా ఉండే పర్సన్లో
100% పిగ్మెంటేషన్ తగ్గితే మాత్రమే మనకు పోతుంది. అదే ఒక మాదిరి కలర్ ఉండే వాళ్ళకు ఒక 50-60% తగ్గిన వాళ్ళ చర్మంలో కలిసిపోద్ది. సో దాని తర్వాత మెయింటైన్ వాడు చాలా హ్యాపీ పేషెంట్. మన ఇండియన్ టైప్ ఆఫ్ స్కిన్ కు ఖచ్చితంగా రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. బట్ ఆ రిజల్ట్ అనేది 70% పోతే చాలు. బట్ అది బాగా ఫెయిర్ గా ఉండే వాళ్లకు 100% పోవాలి. బట్ దీంట్లో లేజర్ సజెస్ట్ చేసినప్పుడు ఆ లేజర్ లో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేశాడంటే దాంట్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి, అన్ని 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 బయటకు వస్తాయి. కానీ మనం స్ట్రైట్ గా చూసినప్పుడు ఆ లూప్ హోల్స్ ఉన్నా కూడా మనకు అర్థం కావు, అర్థం కాదు. మీ ఇప్పుడు క్లియర్ గా చెప్తే అది ఏమి, ఏ పర్సన్ కైనా రావడం, డబ్బులు కట్టించుకోవడం ఇదని చెప్పడం అది ఈజీ ఎవరికైనా కూడా. బట్ ఇక్కడ మనీ అనేది కొన్ని సందర్భాల్లో అసలు పనికిరాదు. రైట్ సార్. సో పొట్లపూడి నుంచి కాలర్ ఉన్నారు సార్. హలో, లక్ష్మీ గారు నమస్తే అండి. లక్ష్మీ గారు చెప్పండి. లక్ష్మీ గారు లక్ష్మీ గారు చెప్పండి సార్, ఇప్పుడు నాకు ఇది ఎర్ర పళ్ళ మచ్చలు మచ్చలు వస్తాయి, మాకు పళ్ళ పళ్ళ పళ్ళగా ఇంగ్లీష్ లాగా వస్తుంది, అది ఎక్కువ వల్లుకుంటుంది, దానికి ఏం చేద్దాం వద్దామా ఏమి సార్? అని వస్తే మంచిదే కదా లక్ష్మి గారు. నేను కాదండి, అంత పెంచుకున్నంత వరకు ఎందుకు ఉండాలి చెప్పు సార్. నా కాలేజీ ఫీజు సార్, అందువల్ల నేను రాలేక చెన్నై వ్యాపారం చేసి భూమి వేసి. అవునా, ఇప్పుడు బాగానే ఉంది కదా మీకు? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు అడగచ్చు సార్, నిన్న వచ్చాను చెన్నై నుంచి. సరే సరే సరే, మీరు అవకాశం చూసుకొని ఒకసారి రండి. అప్పటి వరకు ఏంటంటే ప్రొపీడర్మ్ అనేది అయిన్మెంట్ ఉంటుంది, అదేమి రాసుకోండి రోజుకు ఒకసారి. ఇక్కడ డబ్బులు అనేది ఒక్కొక్కసారి ఎంత పెట్టినా కూడా ఫలితం కూడా ఉండదు, కరెక్ట్ గా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వాలి లక్ష్మీ గారు. సరేనా, మీకు అవకాశం చూసుకొని రండి. ఎందుకంటే ఇన్ని రోజులు నడవకుండా బెడ్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా కొన్ని ఒక్కపోత వల్ల మనకు ఎక్కువ ఏటీ కూడా ఉన్నాయి. సరేనా, సరే, మీరు మీరు అవకాశం చూసుకొని ఒకసారి రండి లక్ష్మీ గారు. లక్ష్మయ్య గారు మీరు ఏం లేదండి, నెల్లూరుకి వచ్చి ఇక్కడ పొగతోట్లు అది సండే మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అది కాదు, అక్కడ రెయిన్బో హాస్పిటల్ అని ఉంటుంది, దాని పక్క వీధి అన్నమాట. సో అక్కడ మీకు హాస్పిటల్ ఉంటుంది సార్, మీకు ఆరో మార్క్ కూడా ఉంటుంది అక్కడ, మీరు అక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వండి, మీకు అన్ని చెప్తారు. ఓకేనా? గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూర్ గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయించున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నీడిలింగ్, ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-Switch ఎండియాగ్ లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపెర్లకు చికిత్స, మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సండే మార్కెట్ సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. సార్ నెక్స్ట్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. హలో, వాణి గారు బుచ్చు నుంచి నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. నాకు మా వాణి చెప్పండి. మచ్చలు వస్తున్నాయి మేడం, ముందు మచ్చలు విపరీతంగా నల్ల మచ్చలు వచ్చేసినాయి, అది సార్దాక చూపిస్తున్నాం, ఇప్పుడు టీవీ యాడ్ చూసి పోటీ రాపించుకున్నామని. అమ్మా ఇది మేడం వాణి గారు, టీవీలో చూసి ఓపీ రాపించుకోకూడదు, మీకేదా అంటే మీ ప్రాబ్లం ఏముందో చెప్పండి, దానికి సజెషన్స్ ఇస్తారు, ఫర్దర్ గా మీకు సరే చెప్తారు, ఒకవేళ రావాల్సిన అవసరం ఉంది అని అంటే హాస్పిటల్ కి రమ్మని చెప్తారు. ఓకేనా? ప్రాబ్లం చెప్పండి. వాణి, ఈ నాకు మంగు మచ్చలు వచ్చినాయి సార్, అవి మొటాలు ఎక్కువ వచ్చేస్తా ఉన్నాయి. మొటాలు మొటాలు ఎక్కువ వచ్చేసాయి, మొత్తం మొఖం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడు మీరు ఇంతవరకు మందులు ఏం వాడలేదా?
నాకు అంత ముందు ఏం వాడలేదు సార్, నేను అట్లాంటి ఎన్ని వాడను ఏం వాడను, ఇక అవి టమోటా ఇలాంటివి పూసుకుంటుంటాను, అవి ఇప్పుడు ఎక్కువ వచ్చేసాయి సార్. నాకు మెడికల్ షాప్ లో కూడా ఏం మెడిసిన్ వాడలేదమ్మా? ఏం వాడలేదు సార్ నేను. సరే అమ్మా, మీకు ఇంకోటి కూడా సార్, నాకు ఎలర్జీ ఉంది సార్, అది చిన్న చిన్న దద్దులు కిజ్జలు అవ్వాలంటే విపరీతంగా అనిపిస్తుంది సార్ నాకు. సరే, ఎలర్జీకి ఏం చేస్తారంటే ఎట్రాక్స్ అనే టాబ్లెట్ దొరుకుతుందమ్మా. లేదు సార్, చెన్నైకి కూడా వెళ్ళాను సార్, అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ సిటీ జనా ఏదది పది రోజులు వాడు అని చెప్పారు సార్, ప్రతి రోజులు కాదు ఒక సంవత్సరం నుంచి రోజు డైలీ ఆ మాత్రం లేకుండా. సరే అమ్మా, మీరు ఒక పని చేయండి, చెన్నైలో చూపించిన చీటీలు అన్ని తీసుకొని రండిలేమ్మా. వాణి గారు, హాస్పిటల్ ఐడియా ఉందా? అదే అదే, మీకు యాడ్ లో కూడా మధ్యలో బ్రేక్ వస్తుంటది కదా, అప్పుడు కూడా మీకు ఉంటుంది, నెంబర్ కూడా ఉంటుంది, ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? రండి, తప్పకుండా రండి. ఓకేనా? ఓకే ఉంటాను సార్. అలాగే ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద అంతా కూడా. సో అన్వాంటెడ్ హెయిర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లల్లో మనకు మనం అంత ట్రేస్ చేయలేము, కానీ పెద్దవాళ్ళల్లో మాత్రం అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 18 ఇయర్స్ 20 ఇయర్స్ 16 to 20 ఇయర్స్ మధ్యలో పీసీఓడి అనేది కామనెస్ట్ ప్రాబ్లం ఉంది, హార్మోనల్ వల్లే. యూజువల్గా లేడీస్ కూడా హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ అనేది వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ అనేటి సప్రెస్ చేయడం వల్ల హెయిర్ చిన్న చిన్న బేబీ హెయిర్ లాగా కానీ మొటికల్ లాగా కానీ చిన్న హెయిర్ లాగా కనిపించి కనిపించినట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటి జరుగుతుందో నార్మల్గా జెంట్స్కి ఉండే లక్షణాలు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు జెంట్స్లో అంటే లేడీస్లో ముఖ్యంగా ఇలా ఉంటుంది, జెంట్స్లో అన్యూజువల్ హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, వాళ్ళలో చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది హార్మోన్ డిపెండెంట్ కానీ లేకపోతే నార్మల్గా ఉన్న హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ చాలామంది తీయించుకుంటున్నారు, మగవాళ్ళు కూడా తీయించుకుంటున్నారు. సో మనకు ట్రీట్మెంట్ వచ్చేసరికి చిన్నపిల్లల్లో కూడా చేయించుకోవచ్చు, అంటే మరీ చిన్నపిల్లల్లో కాదు, ఒక 16 ఇయర్స్ నుంచి చాలా రకరకాల డిఫరెంట్ లేజర్స్ ఉన్నాయి. కాకపోతే మా క్లినిక్లో అందుబాటులో ఉండేది ఒకటి ఐపీఎల్ ఉంది, రెండోది డయట్. డయట్లో ట్రిపుల్ వేవ్ లేజర్ అనేది ఉంది. ఈ ట్రిపుల్ వేవ్ లేజర్ అనేది రెగ్యులర్గా ఉండే లేజర్కు దీనికి ఏంటంటే ఒక్క డిఫరెన్స్ మాత్రం చెప్పగలను, బర్న్స్ లేకుండా, అంటే ఏ డాక్టర్ అనేది వాడే ట్రీట్మెంట్స్ లేకపోతే వాడే లేజర్స్ అనేది దాదాపు రివీల్ చేయడం అనేది క్లినిక్లోనే ఉంటుంది. దాదాపు బర్న్స్ జరుగుతున్నాయా జరగడం లేదా అనేది ఒక్క పేషెంట్ మాత్రం నోటీస్ చేయగలడు, కానీ మేము ఎంత సొంతంగా మా క్లినిక్ గురించి చెప్పుకున్నా కూడా అది వేస్ట్. యూజువల్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ వచ్చినా కూడా టార్గెట్ అనేది ఇంతకుముందు ఈ హెయిర్ అనేది రిడక్షన్ అనేది ఒక 5 సిట్టింగ్స్ తర్వాత జరిగితే ఇప్పుడు 2nd సిట్టింగ్ నుంచి హెయిర్ రిడక్షన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది కంప్లీట్ బాడీ తీసుకున్నప్పుడు కూడా అప్పుడు 10 సిట్టింగ్స్ పడేటి ఇప్పుడు 5 సిట్టింగ్స్ లోపలే కూడా అయిపోతున్నాయి. ఫేస్ పైన బేబీ హెయిర్ ఉన్నా కూడా నీట్గా మనకు డయట్ లేజర్ ద్వారా తొలగించుకోవచ్చు. ఓకే, రైట్ సార్. కాలర్ ఉన్నారు కోవూర్ నుంచి, శోభన్ గారు నమస్తే అండి. సుమన్ గారు నమస్తే. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి, అండ్ విష్ యు ద సేమ్. చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మాది కోమ్ సార్, మా వయసుకి 31 సంవత్సరాలు సార్ ఏజ్. ఓకే. అయితే ఒక 7 ఇయర్స్ నుంచి అంటే 7 సంవత్సరాల నుంచి అమ్మాయికి అరిచేతులు ఉన్నాయి సార్, 2 అరిచేతులు చురుకులు వస్తా ఉంటాయి నైట్ అయితే. ఓకే. నైట్ అయితే చురుకులు వస్తా ఉంటాయి మనకి, కొన్నిసార్లు ఎండ రేట్ మనకి ఈపిన ఎలా చురుకులు వస్తుంటే అట్లాగే అమ్మకి అరిచేతిలో చురుకులు చూడలు తెప్పించినట్టు. సుమన్ గారు, అది ఈ అరిచేతుల సమస్య మాత్రం చర్మానికి సంబంధించింది కాదండి, న్యూరల్ ప్రాబ్లం, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సార్ అదే సార్, నేను చిన్నమాట సార్, ఈ జీపీటీ ఏమన్నా డయాబెటీస్ అని చెప్పేసి జీపీటీ కూడా చేపించాను సార్. సార్ సార్ ఒకటి ఒకటి, మీరు డాక్టర్ దగ్గరికి ఏ డాక్టర్ దగ్గరికైనా మనకి వెళ్ళిన తర్వాత
ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన సమస్యకు ఏదో ఒకటి నేను చెప్పేసి, నేను సుమన్ గారు కదా, సుమన్ గారు ఫోన్ చేశారు, నేను చెప్పేసి అక్కడితో నేను చాలా గొప్ప డాక్టర్ని నిరూపించుకోవడం కరెక్ట్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నా సమస్య వరకు నేను డీల్ చేయగలను, బట్ ఇక్కడ ఎక్కడైతే తెలియంది మనకు అనవసరంగా టైం మనీ రెండు వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా, పలానా డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, మీకు మీకున్న పరిధిలో వాళ్ళు టెస్ట్ చేయించుకొని మళ్ళీ వెళ్తారు. అక్కడ పోగానే డాక్టర్ మళ్ళీ టెస్ట్ చేయించమన్నాడు, ఇది పనికిరాదు అంటే, అసలు మీరు ఏ సమస్యకు టెస్ట్ చేయించారు, వాళ్ళకి ఏ ఏది కావాలనేది మనం చూడకుండా నోటీస్ అంటే చెప్పడం కూడా కష్టం కదా. కాబట్టి మీరు మీరు బ్లడ్ టెస్ట్ చేయించింది కానీ ఏదనేది కూడా డాక్టర్ గారు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి సార్. వెళ్తే వాళ్ళు అప్పుడు చూసి రాయిస్తారు. జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే అది చర్మము న్యూరల్ రెండు ఉన్నా కూడా ఇలా రావచ్చు, ఫస్ట్ వాళ్ళు చూడడమే కరెక్ట్ మేము చూడడం కంటే. విటమిన్ లోపం కానీ బ్లడ్ తక్కువ కానీ విటమిన్ B12 కానీ అది ఉంటుంది సార్, ఒకసారి చూపిస్తే మీకు బెటర్ అండి. ఊరికి అనవసరంగా అంటే నేను ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు సార్. మీరు సొంతంగా మీరు ఎన్ని రోజులు వాడినా మురగబెట్టుకోవడం తప్ప. సరే సరే పర్లేదు. ఎక్కడ ఏ డాక్టర్ గారు? సరే సరే ఓకే, ఒకసారి న్యూరాలజిస్ట్ కూడా చూపించండి సార్, మంచిది. అంటే ఇంకా స్కిన్ ప్రాబ్లం ఉంటే అది దాంతో తగ్గేది, దాని వల్ల తగ్గడం లేదు కాబట్టి మీరు న్యూరాలజిస్ట్ చూపిస్తే కొద్దిగా బెటర్ గా ఉంటుంది. అది చర్మం మాత్రం కాదు సార్. సార్ చాలా వరకు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అన్నారు. సో దీనికి లేజర్ చేయించుకుంటే లోపల హార్మోన్ ప్రాబ్లం అనేది తగ్గకుండా ఉన్నప్పుడు ఇది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రాదంటారా? ఎస్, మంచి క్వశ్చన్ అమ్మా. అది ఖచ్చితంగా ఇప్పుడు ఒక పర్సన్ పీసీఓడి తోటి వచ్చారు. సో పీసీఓడిలో మెయిన్ వాళ్లకు ఏ ప్రాబ్లం ఉందనేది రెక్టిఫై చేయకుండా మాత్రం లేజర్ నేనైతే చేయను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పీసీఓడి ఉన్నది రెక్టిఫై చేసుకోవడం వల్ల కానీ దానికి తగిన విధంగా జాగ్రత్త తీసుకోవడం వల్ల కానీ ప్యారలల్గా రన్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్కు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, సైమల్టేనియస్గా ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఎంతవరకు ఎడ్జ్ ఉంటుందో అంతవరకు మెడిసిన్ పెడతాము. అంతే కాకుండా ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర కానీ లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని మీకు వాళ్ళ ట్రీట్మెంట్ రన్ అవుతూనే ఉంటుంది ఒకవైపు, రెండో సైడ్ వచ్చి లేజర్ ట్రీట్మెంట్ రన్ చేస్తాం. సో రన్ చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ రావడంతో పాటు మీకు సిట్టింగ్స్, నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ తగ్గుతాయి. యూజువల్గా ఇండియన్ స్కిన్కు ఏమని చెప్తారంటే 7 sittings అని చెప్తారు, 7 to 10. ఇది వరకు 10 sittings కూడా పడేది, కానీ 7 maximum అనుకోండి. 7 కాకుండా 4 పోతే పేషెంట్ హ్యాపీనే కదా. అది 1 రూపాయి కాదు, 10 రూపాయలు కాదు, డబ్బు మిగలు పెట్టుకోవడం కాదు. అంత అవసరం అనుకున్నప్పుడు అది ఒక 6 months తర్వాత 1 year తర్వాత అవసరమైతే చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే అండర్ మైనింగ్ అంటే వెనక దానికి అసలు రీజన్ అనేది కనిపెట్టడంతో పాటు రీజన్ క్లియర్ చేయకుండా ఏ ట్రీట్మెంట్, అది మంగు కావచ్చు, మొటేలు కావచ్చు, అన్వాంటెడ్ హెయిర్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, వీటన్నిటిలో ఖచ్చితంగా ఆ రీజన్ అనేది కనుక్కోవడం మెయిన్ ఇంపార్టెంట్. రీజన్ కనుక్కున్న తర్వాత రీజన్ రిజాల్వ్ చేస్తూ నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక్కటే ఒక లేజర్ ట్రీట్మెంట్ తోటి అన్ని అయిపోతాయి అనుకుంటే నో, కుదరదు. ఓకే రైట్ సార్, అంజనీ గారు లైన్ లో ఉన్నారు. అంజనీ గారు నమస్తే అండి. హలో అంజనీ గారు. నమస్కారం మేడం. ఓకే, వింజమూరు నుంచి కాల్ చేస్తున్నారా? అవును మేడం. ఓకే, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. అంజనీ గారు సరే మేడం. అమ్మా చెప్పండి అమ్మా. అంజని నమస్కారం సార్. నమస్తే అమ్మా. మాది వింజమూరు సార్. మా బాబుని హాస్టల్ లో జాయిన్ చేసాము. మా బాబుకి స్కిన్ అలర్జీ వచ్చింది. ఓకే, తర్వాత మా బాబు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మా బాబు తగ్గింది. నాకు మా ఆయనకి ఇద్దరికి వచ్చేసింది సార్. మీ బాబుకి ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారో మీరు కూడా అదే వాడండి అమ్మా. డాక్టర్ దగ్గర పోవాల్సిన పని లేదు, అది తీటకు సంబంధించి ఉంటుంది, మీరు అదే వాడండి. అయితే 3 నెలల నుంచి తీసుకుంటున్నాం సార్.
అయితే మీరు ఒకసారి వచ్చి కనిపించండి అమ్మ, బాబుకి ఏ మెడిసిన్స్ వాడారో చూసి ఏదైనా మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురిలో ఒకరికి సమస్య స్టార్ట్ అయింది. ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకు ఈ తీటా తామర గజ్జి అనేది కామన్గా ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ ద్వారా ఇంట్లో ఉండే వాళ్లకు ప్రాబ్లం సమస్య వచ్చిందనుకోండి, ఉన్న నలుగురు ఒకటేసారి ఒకటే రోజు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది. కానీ ఒక ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకు క్యూర్ అయిన తర్వాత ఇంకొకరు తీసుకుంటే మాత్రం ఇది అలాగే రీసైకిల్ అవుతూ ఉంటుంది. సరేనా? మీరు రాసుకున్న మందులు ఏమైనా ఉంటే తీసుకొని రాగలిగితే నేను చూసి చెప్తానమ్మా, అసలు ఎందుకు పోలేదు అనేది. ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాలుగా మన సింహపురి వాసులకు అత్యాధునిక చర్మ వైద్యాన్ని పరిచయం చేసిన డాక్టర్ శ్రీనివాస్ ఆరూరు గారు ఇప్పుడు అత్యాధునిక చర్మ సంబంధిత లేజర్ ద్వారా చర్మ వ్యాధులు, వెంట్రుకల సమస్యలకు చికిత్స చేయుచున్నారు. మా ప్రత్యేకతలు మైక్రో నిడిలింగ్ ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా ముఖంపై మచ్చలు, ముడతలు, గుంటలకు చికిత్స, PRP స్టెమ్ సెల్ థెరపీ, మీసోథెరపీ ద్వారా బట్టతలకు, వెంట్రుకలు రాలకుండా అరికట్టుటకు చికిత్స, ముఖముపై మొటిమలు, మంగు మచ్చలు లేజర్ పీల్ ద్వారా చికిత్స, పుట్టు మచ్చలు, టాటూస్ ను Q-Switch ఎండియాగ్ లేజర్ ద్వారా తొలగించుట, RFC ద్వారా ముఖముపై మొటిమలు, పురిపిల్లకు చికిత్స మరియు కలర్ ఇంప్రూవ్మెంట్ కు ఫేస్ లిఫ్ట్, హెయిర్ అనాలిసిస్ అధునాతన పద్ధతుల ద్వారా చికిత్స చేయబడును. సంప్రదించండి శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, గాంధీనగర్, నెల్లూరు. సార్ శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు బుచ్చి నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే. హలో శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. శ్రీనివాసరావు గారు, సార్ నాకు మో చేతిలో నుంచి చెమట బాగా పోస్తుంటే వాస్తున్న వాళ్ళు బాగా తుడుచుకుంటా ఉన్నా, తర్వాత నిదానాన్ని చిన్న చిన్న గులలు వచ్చాయి, చిన్న చిన్న గులలు. మీరు చెప్పండి సార్, వింటున్నా. తొందరగా కానివ్వండి శ్రీనివాస్ గారు. దాని మీద నేను డస్ట్ పోడదు రాశాను. సరే, మీరు ఒక పని చేయండి, అది చెమట మామూలుగా ఉంది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, అది మీకు చెమట పొక్కుల వల్ల వచ్చి ఉంటుందండి. వాతావరణంలో ఎక్కువ ఈ ఒక్క పూట ఇది ఉందండి కదండి, ఇప్పుడు ఒక 10-15 రోజుల నుంచి. సో దాని వల్ల వచ్చి ఉంటుంది. బయట వచ్చి కెలమైన్ లోషన్ అనేది దొరుకుతుంది, అది కెలమైన్ కెలడ్రిల్ అని. ఆ కెలడ్రిల్ లోషన్ వచ్చి పొద్దున రాత్రి 2 పూట్లు వాడండి. వాడుతూ ఏదైనా సిటిజన్ టాబ్లెట్ వేసుకోండి. ఉదయాన్నే కొద్దిగా వాటర్ బాగా తీసుకోండి. నిమ్మరసం కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ అటువంటి బాగా తీసుకోండి. సార్, అలాగే ఇప్పుడు లేజర్ చేయించుకున్నప్పుడు ఫేస్ మీద బర్న్స్ అవుతూ ఉంటాయి అని కూడా అంటూ ఉంటారు. అసలు అంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తుందా, లేదంటే సర్టెన్ పీపుల్కే ఇలా ఉంటుందంటారా? అదేం లేదు, ఇండియన్ స్కిన్కు యూజువల్గా ఏంటంటే మనకు అసలు లేజర్ అనేది హెయిర్కు పనిచేసేది బేసిక్ టార్గెట్ సెల్ అనేది మెలనిన్, అంటే మెలనోసైట్స్. సో ఆ నలుపు రంగును టార్గెట్ చేస్తుంది. ఆ నలుపు రంగు కణాలను ఎప్పుడైతే ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వగానే వాటిని పోయి అటాక్ చేయడం, ఆ సెల్స్ అన్నిటి చనిపోవడం, దాని ద్వారా మనకు హెయిర్ అనేది స్లోగా తగ్గడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇండియన్ స్కిన్లో మనకు హెయిర్ నలుపుగానే ఉంటుంది, పక్కనున్న చర్మం అంత కొంత మనకు బ్లాక్గా ఉంటుంది. ఒక్కసారి ఎనర్జీ రిలీజ్ అయిన తర్వాత హెయిర్తో పాటు పక్కనున్న స్కిన్ అనేది ఖచ్చితంగా ఆ ఎనర్జీని లాక్కుంటుంది. బట్ ఇక్కడ మనకు ఇచ్చే ఎనర్జీ అనేది ఇండియన్ స్కిన్కు, ఫారిన్ ఇయర్స్ కావచ్చు, ఎక్కడైనా ఫారినర్స్కు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అది డాక్టర్స్ క్యాల్కులేట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ బర్న్స్ అనేటి యూజువల్గా ఏంటంటే మనకు డాక్టర్స్ కాకుండా వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరన్నా చేయడం కానీ, ఏదన్నా వాళ్ళ స్కిన్ టైప్ గుర్తించలేక ఎవరన్నా ఫాస్ట్గా చేయడం కానీ, ఇది ఖచ్చితంగా జరిగినప్పుడు బర్న్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా ఎనర్జీ అనేది కొంతమంది ఎండను ఎలా టాలరేట్ చేసుకోలేరు, ఆ లేజర్ బీమ్ను, ఆ హీట్ను కొంతమంది టాలరేట్ చేసుకోలేరు. సో అది రెక్టిఫై చేయడానికి ఇప్పుడు వచ్చిన లేజర్స్లో
దానికి కూలింగ్ అంటే ప్రోబ్, దానికి ఏదైతే లేజర్ బీమ్ అనేది పాస్ అవుతుందో ఆ ప్రోబ్ అనేది మనకు బాగా కూల్ అవుతూ ఉంది. సో టెంపరేచర్ -4 ఉండేది, ఇప్పుడు -2 అట్లా కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు -10 వరకు కూడా వస్తూ ఉంది. సో అలాంటి లేజర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ నమ్నెస్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ పడుతుందో, ఆ హీట్ ఎప్పుడైతే మిల్లీ సెకండ్స్లో చర్మంలోకి వెళ్తుందో, వాళ్ళు పెయిన్ అనేది ఫీల్ కారు. సో ఎప్పుడైతే పెయిన్ ఫీల్ కారో అప్పుడు బర్నింగ్ కూడా చాలా తక్కువగానే ఉంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు. హలో, హలో, రాధా గారు నెల్లూరు నుంచి. నమస్తే అండి రాధా గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో తెలియజేయండి డాక్టర్ గారికి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. రాధా చెప్పండి అమ్మా. సార్ నాకు ఒక 5 మంత్స్ బ్యాక్ యూట్రస్ గాల్ బ్లాడర్ తీసేసారు సార్. ఓకే. ఆ తర్వాత పిగ్మెంటేషన్ అండర్ ఐ ప్రాబ్లం వచ్చింది. ఓకే. 5 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సార్, బట్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలియట్లేదు. మీకు మెడిసిన్స్ ఇంప్రూవ్ కాకపోతే నెక్స్ట్ కొద్దిగా కార్బన్ లేజర్ పిల్ కానీ ఫ్రాక్షన్ లేజర్ కానీ బాగుంటుందమ్మా. సార్ లేజర్ అంటే నాకు థైరాయిడ్ ఉంది సార్, ఆల్రెడీ థైరాయిడ్ ఉంటే చేస్తారా? థైరాయిడ్ ఉన్నా షుగర్ ఉన్నా ఏం చేసుకోవచ్చు అమ్మా? ఏమవుతుంది? లేజర్ పీల్స్ అంటారు సార్, అది మీ దగ్గర అవైలబుల్ ఉందా? ఉందమ్మా. ఏది కావాలన్నా మీకు కెమికల్ పీల్ ఉంది, లేజర్ పీల్ ఉంది, ఏదైనా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. అంటే అప్పుడు నేను వాడే మందులు కూడా వాడాలనా, లేదా కెమికల్స్ తోనే క్యూర్ అమ్మా? రాదా ఒక్కటి, మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేజర్ కానీ కెమికల్ పీల్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మీకు అది అడ్జువెంట్ థెరపీ అంటే ఏదైతే మెడిసిన్స్కు మనకు ఫెయిల్ అయిందో లేకపోతే బెటర్మెంట్ లేదో దానికి అడిషనల్ ట్రీట్మెంటే, కానీ మెడిసిన్స్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ లేదు. అంటే మెడిసిన్స్ అనేది మెయింటెనెన్స్, సో లేజర్ అనేది ఉన్న మెలనిన్ ను తగ్గించడానికి. సార్ ఒక మామూలుగా పీల్స్ అంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది అంటారు సార్? మీకు అది 1500 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, 1000 or 1500 నుంచి స్టార్ట్ అవుతుంది. పడతాయంటారు అది పీల్స్? ఎన్ని పీల్స్ వేసుకోవాలంటే మీరు దయచేసి ఒకవేళ చెప్పండి. మనీ అనేది ఇప్పుడు పీల్స్ కానీ లేకపోతే లేజర్ కానీ మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటుందో అది చెప్తాము. మీకు సిటీస్ కంటే దాదాపు 1/2 అమౌంట్ అనేది తక్కువ ఉంటుంది. సిటీస్ కాదమ్మా, ఈ ప్యాకేజ్ సిస్టమ్ ఏదైతే బయట జరుగుతుందో, బిజినెస్ టైప్లో అందాన్ని తీర్చిదిద్దాం అనేది జరుగుతుందో, మా క్లినిక్లో మాత్రం అలాంటి ఏమీ ఉండవమ్మా. మీకు ఏ సిట్టింగ్ కా సిట్టింగ్స్ ఒకవేళ మేము 5 సిట్టింగ్స్ అని చెప్తే సెకండ్ సిట్టింగ్లో మీకు బెటర్మెంట్ కనిపించింది అనుకోండి, మీరు అక్కడే డ్రాప్ అవ్వచ్చు. మీకు మంత్లీ అనేది ఇప్పుడు అక్కడ స్కిన్ టైప్ చూడకుండా మీకు కెమికల్ పీల్ అనేది నేను చెప్పాను అనుకోండి, చెప్పండి. మీకు యూజ్ లేదు కదమ్మా అది. అంటే ఆల్రెడీ నేను యెల్లో పీల్ అని ఒకటి వేయించుకున్నాను సార్, అప్పుడు కొంచెం నాకు బాగా బెటర్మెంట్ అనిపించింది. యెల్లో పీల్ అనేది మీకు 1000 రూపీస్ నుంచి ఉందమ్మా, 1000 రూపీస్ నుంచి 2-5 వరకు ఉంది. మంత్లీ వన్స్ అమ్మా. రాధా గారు మంత్లీ వన్స్ వచ్చి 5 సిట్టింగ్స్ ఇస్తాం. అది 5 సిట్టింగ్స్ నాకు తెలుసు సార్, మా మదర్ కూడా ఒకసారి స్కిన్ ప్రాబ్లం ఉంటే మీ దగ్గరే తీసుకొచ్చాము, క్యూర్ అయ్యింది. ఓకేమ్మా, ఇది మా క్లినిక్ లో చేసేది. మీకు ఏంటంటే జర్మన్ అమ్మా, అది మీకు 2500 or 3000 పడుతుంది. అంటే మీకు ఎంత క్వాంటిటీ పడుతుంది అనే దాని బేస్ తీసుకొని, చీప్ అంటే చీప్ ది కెమికల్ అది యెల్లో పీల్ కూడా ఉంది, అది 1000 రూపీస్ or 1500 కూడా పడుతుంది. అది మీకు ఏది కావాలంటే అది వేస్తాను, అంతే, ఇబ్బంది ఏం లేదు. రాధా గారు, రాధా గారు మేడం చెప్పండి. మీరు అంటే మీకు స్కిన్ ప్రాబ్లం అన్నారు కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్ కన్సల్ట్ అవ్వండి, ఓకేనా? మీ ఫైల్ తీసుకుని పర్లేదమ్మా, పర్లేదు. ఇప్పుడు అప్పటి నుంచి నేను వాడుతున్నాను, కొంచెం బెటర్మెంట్ కానీ వాళ్ళ దగ్గర పీల్స్ అవన్నీ లేవు సార్, అందుకని నేను ఇప్పుడు. పర్లేదమ్మా, మీరు రాగలిగితే నేను చేస్తాను. మీకు అన్ని ఏ ట్రీట్మెంట్ అయినా అందుబాటులోనే ఉంది సరేనా. మీకు ఏం చేయగలను ఎలా చేస్తాను అనేది మీ స్కిన్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్తానమ్మా. థ్యాంక్ యూ రాధా. ఓకే రాధా గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు ఫర్దర్గా డాక్టర్ గారిని క్లినిక్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో మీ స్కిన్ చూసి కానీ
చెప్పలేరు కాబట్టి మీరు డైరెక్ట్గా అంటే మొత్తం ఫోన్లోనే అడిగేస్తున్నారు. అలా కాకుండా మీకు అసలు ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే మాత్రం అడగండి. ఓకే సార్, మామూలుగా విటమిన్ సి అనేది స్కిన్కి చాలా ప్రధానంగా అంటూ ఉంటారు కదా, సో ఇప్పుడు విటమిన్ సిలో మనకి ట్యాబ్లెట్స్ కూడా ఉంది, అసలు ఏంటి అంటే ఎలాంటి పాత్ర పోషిస్తుంది అసలు విటమిన్ సి అనేది? ఎలాస్టిన్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ అనేవి ఉంటాయి డెర్మిస్ లెవెల్లో, అంటే స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి, ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్కుటేనియస్ ఫ్యాట్. దీంట్లో ఎపిడెర్మల్ లేయర్ అనేది నార్మల్గా విటమిన్ సితో అంత సంబంధం ఉండదు. ఈ డెర్మిస్లో వచ్చి కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఈ జస్ట్ లైక్ మనకు రబ్బర్ మాదిర ఉంటాయి. సో వాటిల్లో రీజనరేషన్ కానీ, వాటి శక్తికి కానీ అంటే వాళ్ళ స్ట్రెంగ్త్కి కానీ యూజువల్గా విటమిన్ సి అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. సో మార్కెట్లో ట్యాబ్లెట్ ఫార్ములేషన్ అనేది అందరికీ సెట్ అవుతాయి, చాలా తక్కువ మంది వామిటింగ్ సెన్సేషన్, మోషన్స్ అయితే అవుతాయి కానీ. బట్ లోషన్స్ వచ్చేసరికి ఈ ఆన్లైన్లో చూసి చాలామంది విటమిన్ సి అనేది వాడుతున్నారు. విటమిన్ సి అనేది సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ముడతలకు కానీ లేకపోతే అది పనికొస్తుంది. ఇప్పుడు వచ్చే కాంబినేషన్లో విటమిన్ సి అనేది ఇప్పుడు హైలూరినిక్ యాసిడ్ తోటి, లేకపోతే కొంతమంది ఏంటంటే ఎజిలిక్ యాసిడ్, మనకు గ్లైకోలిక్ యాసిడ్ ఇవి చాలా వాటితో మిక్స్ అయ్యి వస్తూ ఉంది. దయచేసి అలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే ఫేస్ పైన చేయొద్దు. ఎందుకంటే ఎవరికైతే ఈ ఆయిలీ స్కిన్ ఉందో లేకపోతే నార్మల్ స్కిన్ ఉందో సర్టన్ టైం వరకు పనిచేస్తుంది. కానీ యూజువల్గా మా ఎంటైర్ జర్నీలో ఇప్పుడు డాక్టర్స్ ఎవరైనా కూడా అసలు రాసే ఒక విటమిన్ సి అనేది రాసేటప్పుడు దాని స్టెబిలిటీ అంటే కంపెనీస్ అనేటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ విటమిన్ సి అనేది స్టోర్ అంటే ప్రిజర్వ్ చేసినప్పుడు దాని స్టెబిలిటీ ఇంపార్టెంట్. సర్టన్ టైం తర్వాత అంటే ఒక 3 నెలలు 6 నెలల తర్వాత ఏంటంటే మీకు సీరం పూసినా కూడా యూజ్ ఉండదు, అంటే లోపల క్రిస్టల్ ఫామ్ అయిపోతుంది. అది దాని స్టెబిలిటీ అసలు దాదాపు ఉండదు విటమిన్ సికి. దానివల్ల ఏదంటే అది మార్కెట్లో దొరికిటిని వాడద్దండి. వాడి ఎందుకంటే స్కిన్ వచ్చి డ్రై అవ్వడం లేకపోతే ఇరిటేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్ సార్, వెంకటగిరి నుంచి కాలర్ ఉన్నారు. హలో మస్తాన్ గారు, వెంకటగిరి నుంచి. నమస్తే మస్తాన్ గారు. నమస్తే మేడం. సార్ మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. మస్తాన్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చెప్పండి మస్తాన్ గారు. సార్ మాకు షేవింగ్ చేసుకుంటే మొహం మీద జల్లు జల్లు వస్తాయి సార్. జల్లు వస్తాయి సార్, జీరం అంటే జల్లు వస్తాయి సార్. తల చుండ్రం ఏమన్నా ఉందా? గడ్డం దగ్గరే ఉంటుంది. సరే మీరు ఏంటంటే జైడిప్ సి లోషన్ ఉంటుంది, జైడిప్ ZYDIP జైడిప్ సి లోషన్ ఉంటుంది, అది మార్నింగ్ అండ్ నైట్ టైం 2 టైమ్స్ పోయండి సార్. సరేనా, ఒక 10 డేస్ అలా వాడి చూడండి. వాడి చూడండి సార్, అది సరేనా? సింపుల్ గానే ఉండొచ్చు సార్, ఒకవేళ దానికి రెడ్యూస్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మస్తాన్ గారు. థ్యాంక్ యూ. ఓకేనా? రైట్ మస్తాన్ గారు, థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు రివ్యూస్ విషయాన్ని తీసుకుంటే ఇప్పుడు చాలా వరకు అంటే చాలామంది అంటే ప్రజల్లో ఎట్లా ఉంటుందంటే రివ్యూస్ చూసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటనంటే సమ్టైమ్స్ 3 to 5 సిట్టింగ్స్ అనేది ఇట్లా లేజర్కి పడొచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సార్, అసలు ఏంటి రివ్యూస్ చూసి హాస్పిటల్కి వెళ్ళడం, వీటి మీద ఏమంటారు? అంటే ఓన్ రివ్యూస్ కూడా చేసుకుంటున్నాం. ఓన్ రివ్యూస్ కాదు, రివ్యూస్ అనేటి ఖచ్చితంగా ఇప్పుడు ఆక్సిజన్ లాంటిది అందరికి, అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, కాస్మెటాలజిస్ట్ అండ్ ఫర్ ఎవ్రీబడి. దీంట్లో ఒక ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఒక పర్సన్ ఎవరైనా కూడా ఒక రివ్యూ అనేది ఖచ్చితంగా, అంటే అది ఏదో పెద్ద జనాలు మార్పు ఏదో అయిపోయి ఏదో చేయాలని కాదు, ఒక రివ్యూ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్ చేయొచ్చు, తప్పులేదు. కానీ అక్కడ వచ్చేసరికి ఫోన్ రిసీవ్ చేసుకోలేదనో, లేకపోతే అక్కడ వచ్చి కూర్చోవడానికి చైర్ లేవనో, సింపుల్ సింపుల్ థింగ్స్కు చాలా బ్యాడ్గా పోతుంది. సరే ఇలా అనుకుందాం, మనకు ఒకరు ఎంటర్ అయ్యారు, డాక్టర్కి అప్పుడున్న పరిధిలో మెడిసిన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత
ప్రతి ఒక్కరికి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి బాగా చూస్తాము, బాగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. నాకు నా దగ్గరికి వచ్చిన పేషెంట్కు చాలా బాగా మంచి ట్రీట్మెంట్ జరగాలనేది ఖచ్చితంగా ఆకాంక్షించే ట్రీట్మెంట్ ఇస్తాం. సరే, పేషెంట్కు అనుకోకుండా ఏదైనా ఇబ్బంది జరిగింది, ఇబ్బంది జరిగినప్పుడు అది అలాగే డైరెక్ట్గా కూర్చొని తిట్టే బదులు డాక్టర్ దగ్గరికి వచ్చి తనేం చెప్తాడో వినండి. ఇప్పుడు పొరపాటు అనేది జరగకుండా ఉంటే జరగకూడదనే ఇస్తాం, జరిగిన తర్వాత దాన్ని నిజంగా రెక్టిఫై చేయొచ్చు ఒకటి. రెండోది, రివ్యూ అనేది ఇచ్చిన వాళ్ళంతా మంచోళ్ళు ఇవ్వకుండా ఉంటే అనేది అది అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏది అనిపిస్తే అది ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ ఆ ఇచ్చేటప్పుడు పాయింట్అవుట్ అనేది పలాన దాంట్లో అనేది ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనకు ఇప్పుడు సపోజ్ ఒక లెప్రసీ కానీ కొన్ని జబ్బులు తీసుకుంటే ఈవెన్ యాంటీబయాటిక్స్ కూడా, ఒక ట్యాబ్లెట్ ఒకప్పుడు 20 రూపాయల ట్యాబ్లెట్ ఉండేది, ఇప్పుడు 2 రూపాయలకు వస్తుంది. 2 రూపాయలకు వచ్చినప్పుడు నేను ట్రీట్మెంట్ ఆ పర్సన్కు ఆ 2 రూపాయల ట్యాబ్లెట్ వర్క్ చేస్తుందంటే 2 రూపాయలకి ఇవ్వాలి. నువ్వు 10,000 రూపాయలు పెట్టుకొని వచ్చావని నేను 2,000 రూపాయలు మెడిసిన్స్ రాయలేదు. అట్ ద సేమ్ టైం అవసరమైనప్పుడు వాళ్ళు కొంతమంది డైట్ అడుగుతున్నారు, సోపులు అడుగుతున్నారు, ఫేస్ వాష్ అడుగుతున్నారు, సీరం అడుగుతున్నారు. బట్ వాళ్ళు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని లోపలికి వచ్చినప్పుడు రాస్తే నిజంగా దానివల్ల యూజ్ ఉందా? ఇప్పుడు సోపు ఫేస్ వాష్ రెండు ఎప్పుడెప్పుడు వాడాలి? ఇప్పుడు అలాంటి క్వశ్చన్ వేయకూడదు, హర్ట్ అవుతారు. సో మనం మంచి చెప్పినా చెడు అవుతా ఉంది, చెడు చెప్పినా మంచి అవుతుంది. కానీ రివ్యూస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు బయట పబ్లిక్లో ఏదనుకుంటున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు అనుకొని ఇంకొకరికి పనికొచ్చే విధంగా రివ్యూస్ పెట్టడం అనేది మంచిది. సో జస్ట్ లైక్ జర్నలిజం లాంటిది ఇప్పుడు రివ్యూస్ అనేది, సో పేషెంట్ జస్ట్ లైక్ జర్నలిస్ట్లు అంతే. రెండవది, ఒక ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు నా క్లినిక్కి వచ్చారు, మీకు ట్రీట్మెంట్ అనేది ఒక 5 సిట్టింగ్స్ 10 సిట్టింగ్స్ జరిగాయి. మినిమం అనేది ఆ సిట్టింగ్స్ బయటికి అంటే ఒక 5 సిట్టింగ్ జరిగిన తర్వాత అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఒక్క సిట్టింగ్లో జడ్జ్ ఎలా చేయగలరు? కానీ రీసెంట్ టైమ్స్లో అసలు ఇప్పుడు ఒక షాపు లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి పెట్టేస్తారు, పెట్టిన 3 నెలలు అసలు 1000 మెన్ అసలు పాజిబిలిటీనే లేదు. 3 నెలల్లో స్కిన్ ఎంత భయంకరంగా ట్రీట్మెంట్ ఇచ్చినా విపరీతమైన గ్లో రాదు. ఇప్పుడు డాక్టర్స్ క్లినిక్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి చేయగానే మీకు మేము ఒక 15 సంవత్సరాల నుంచి లేజర్ కంప్లీట్గా మా క్లినిక్లో స్టార్ట్ చేసి ఒక 15 సంవత్సరాలు ఫుల్ ఫ్లెక్సిడ్గా లేజర్ చేస్తున్నాం. ఈ లేజర్లో ఒక పర్సన్ ఎంటర్ అయిన తర్వాత బయటికి లేజర్ ట్రీట్మెంట్ చేసుకుని వెళ్ళడానికి ఒక 8 నెలలు పడుతుంది అనుకోండి. అంటే డాక్టర్ పైన మంచి ఒపీనియన్ రావడానికి 8 నెలలు అయితే, ఇక్కడ ట్రీట్మెంట్ మేము వచ్చి రిబన్ కటింగ్ చేయగానే 2 నెలల నుంచే డాక్టర్ సూపర్గా లేజర్ చేస్తున్నారు, సూపర్ అంటే ఎలా ఉంటుంది నిజంగా? సో ఎవరికైనా అది ఫ్రాడ్ అంటారు. సో ఇలాంటి దయచేసి ఏం లేదు, మీరు ఎథికల్గా ఏదైతే చూస్తారో వింటారో అది మీరు నమ్మండి. రెండవది, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు ఎవరు కూడా ఇక్కడ ఫీజు తీసుకొని చూస్తున్నారు. మీరు అడగడం అనేది మీ రైట్ అంటాను నేను. అంటే మీరు అడగచ్చు, అడగకుండా ఇంటికి వెళ్ళి బాధపడకూడదు. డైరెక్ట్గా డాక్టర్ని వెళ్ళి క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసి, సార్ డాక్టర్ గారు మీరు నేను అడిగితే సమాధానం చెప్పడం లేదు, లేకపోతే నాకు ఇది ఇలా జరిగింది మీరు రాసిన దానివల్ల అంటే సమాధానం చెప్పకుండా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే మా.